ప్రజా సమస్యపై పోరాటం. విద్యార్థి బస్సు నడపండి, రామచంద్ర మహాప్రభు. బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు. రామచంద్రాపురం కాదు మాది. మా మనవడు ప్రతిరోజు భాగ్యనగరం స్కూల్కి పోతున్నాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే బస్సు అన్నట్టు లేదు. ఆర్టీసీ బస్సు ఖచ్చితంగా కావాలి సార్. పిల్లలకు లేనవంటే 10-15 మంది కాలనీలో పిల్లలు నడిచిపోతున్నారు. ఆటలు బడ్జీలు వేసుకొని పోయేటప్పుడు ఏం రోజు ఉండదన్నా తగు కాలేమో చెప్పి వాళ్ళు భయంకరంగా పోతున్నారు. కాబట్టి మీరు మా మీద దయచేసి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు మాత్రము 4 గంటలకు ఒక పాడి ఇంటికి పొద్దునేడి 8 గంటలకు ఖచ్చితంగా బస్సు వేయాల్సిందని కోరుకుంటున్నాం సార్. ఆ గ్రామంలో అందరూ అక్షరాస్యత గల చైతన్యవంతులు అయితే, నేడు రవాణా సౌకర్యం లేక విద్యను అభ్యసించేందుకు తమ గ్రామంలో నుండి 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని గ్రామ ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన ఆలకట్ట నియోజకవర్గంలోని రామచంద్రాపురం గ్రామంలో కొనసాగుతుంది. ప్రధానమైనటువంటి సమస్య అంటే రామచంద్రాపురం గ్రామం నుండి వచ్చే విద్యార్థులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆటోలు, పత్తికి సంబంధించినటువంటి లేబర్ కూడా అనేక రకమైనటువంటి ఆటోలు అక్కడికి వెళ్ళటం రావడం జరుగుతుంటుంది. మరి పిల్లలు అపారమైనటువంటి లగేజ్, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాగులతో వచ్చే సందర్భంలో బ్యాలెన్స్ తప్పి ఆటో వాళ్ళు ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా కూడా పాఠశాలకు జడపేరు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరొకసారి ఆర్టీసీ ఉన్నాధికారులకు మేము తెలియజేసేది ఏమంటే, సకాలంలో విద్యార్థి బస్సును వేసినట్లయితే రామచంద్రాపురం గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మంచి ప్రయోజనం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. వారు ఉన్నతంగా విద్యాభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరొకసారి ఆర్టీసీ ఉన్నతాధికారులకు విద్యార్థి బస్సులు వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇదే విషయాన్ని గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించడం జరిగింది. వారు కూడా ఈ విషయంలో త్వరితగతిన విద్యార్థి బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాకు తెలియచేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని మీడియా ముఖంగా నేను వివరంగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా రామచంద్రపురం గ్రామం నుండి విద్యార్థులు సమీప గ్రామమైనటువంటి భాగ్యనగరంలో గల ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సినది వస్తున్నది. అయితే రామచంద్రపురం గ్రామం నుండి భాగ్యనగరం వరకు ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆవస్థలకు, అష్ట కష్టాలు పాలవుతున్నారని, రామచంద్రపురం గ్రామానికి సింగిల్ రోడ్ ఉండడం వల్ల ఉదయం పూట సీడు పత్తి కూలీలు ఆటోలు తిరుగుతూ ఉంటాయి కనుక విద్యార్థులకు ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని గ్రామస్తులు విలపిస్తున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ తదితర అధికారులు స్పందించి రామచంద్రపురం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం మరియు విద్యార్థి బస్సు రవాణా రాకపోకలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. మాది రామచంద్రాపురం గ్రామం. మా ఊరు బడిపిల్లలు పాఠశాలకి కలపాలంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు నచ్చి రావడానికి, ఆ బ్యాగులు మోయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దావమ్మడి డాసింగ్ కూలీలు ఆటోలు వస్తున్నాయి. ఆ ఆటోల వల్ల పిల్లలు సైడ్కి పోలేక, అడ్డుకు దిగలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ వాళ్ళను మా ఊరికి ఏదైనా బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. నా పేరు రాజశేఖరు. మాది రామచంద్రాపురం గ్రామం. ఈ స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. 10 ఏళ్ల వయసు ఉంటుంది. వాళ్ళు రోజు పొద్దున సాయంత్రం ఆ బ్యాగులు ఇంత బరువులు వేసుకొని తిరగలేక కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా చదవకుండా నిద్రపోతున్నారు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మాకు పిల్లలు తిరగడానికి విద్యార్థి బస్సు ఒకటి వేస్తే చాలా మంచిది. అది ఆర్టీసీ వాళ్ళని కోరుతున్నాం. నా పేరు రాముడు. మా ఊరు రామచంద్రాపురం. భాగ్యనగరంలో స్కూల్లో మా పెద్దపిల్లడు చదువుకుంటున్నారు. మోయేలాగా కష్టంగా ఉంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సు వేయాలని కోరుకుంటున్నాం.
బాగ్నా నుంచి రామచంద్రాపురం నడచడానికి 2 కిలోమీటర్లు ఉంది. మా బ్యాగ్ బరువు మా భారాన్ని మోసుకొని మేము ఇంత దూరం వస్తుండగా మా కాళ్ళ నొప్పులు అనేది ఇస్తున్నాయి. ఆర్టీసీ వారిని బస్సు వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. రామచంద్రాపురం బాగ్నా స్కూల్ జరిగింది, రామచంద్రాపురం నుంచి వస్తున్నాం, రోజు నడుచుకుంటూ వస్తున్నాం, 2 కిలోమీటర్లు ఉంది. ఆర్టీసీ వాళ్ళని బస్సు వేయాలని కోరుకుంటున్నాం. చదువుతున్నాను, మా జడ్బీ స్కూల్ బాగ్నా వచ్చేది రామచంద్రాపురం నుంచి. మాకు ఆటోలు బస్సులు నడుచుకుంటూ వస్తున్నాం రోజు, మాకు ఆటోలు అన్ని ఇబ్బంది అవుతున్నాయి. 2 కిలోమీటర్లు